పిల్లలతో ఒక వరుసలో నిలబడి ఉన్నప్పుడు మొదటి మరియు చివరి పదాల గురించి తెలుసుకోవడానికి మీరు వారికి సహాయపడవచ్చు ఇది చేయుటకు మీరు మొదటి మరియు చివరి వరుసలో ఉన్న వ్యక్తులను వర్ణించవచ్చు ఉదాహరణకు పసుపు రంగు దుస్తులు ధరించిన స్త్రీ మొదటి వరుసలో ఉంది అని మీరు అనవచ్చు అప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు ఎర్రచొక్క ధరించిన వ్యక్తి వరుసలో చివరివాడు వరుస మారినప్పుడు మీరు ఇప్పుడు మొదటి మరియు చివరి వరుసలో ఎవరు ఉన్నారో వివరించమని పిల్లవాడిని అడగవచ్చు ఈ కార్యాచరణ పిల్లలకి మొదటి మరియు చివరి యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది